ఇక సెంటిమెంట్లు ఇలాంటి ఏవి ఇక ఉండడానికి అవకాశమే లేదు రైట్ సార్ చాలా మందికి వచ్చే డౌట్ సార్ ఇది నాకు కూడా వచ్చింది అందుకే అడుగుతున్నాను ఇప్పుడు షర్మిల రివీల్ చేయడానికంటే ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు తెలుగుదేశం పార్టీ అనుకూల పత్రికలుగా అనుకూల మీడియాగా ఆరోపణలు ఉన్న కొన్ని మీడియా సంస్థల్లో ఈ వస్తూ ఉంది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక కామెంట్ చేశారు కదా సార్ తన చెల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయంగా తనని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు మీకు మహాభారతం చూడండి మనకు ఇప్పుడు సమకాలీన భారతం అర్థం కావాలంటే మహాభారతం చదివితే అర్థమవుతుంది అందుకే మహాభారతం రామాయణం ఇది గ్రేట్ సోర్సెస్ ఆఫ్ విజ్డమ్ నా తరా సలహా ఇవాళ జనరేషన్కు మీలాంటి జర్నలిస్టులకు కూడా నా సలహా ఏంటంటే రామాయణాన్ని మహాభారతాన్ని ఒకటికి నాలుగు సార్లు చదవండి సర్ సమకాలీన రాజకీయాల్లో మనకు అనేక ప్రశ్నలకు అక్కడ ఆన్సర్ వస్తుంది మీరు అడిగిన ప్రశ్న షర్మిల జగన్ల కొట్లాట విషయానికి సంబంధించిన అంశాలు తెలుగుదేశం వాళ్ళకి ఎలా తెలుస్తున్నాయి తెలిస్తే ఎందుకంటే అలాగే వాడుకుంటారు కదా ఇప్పుడు శల్యుడు కథ మనకు తెలుసు శల్యుడు నకల సహదేవులకు మామ మేనమామ సో నకల సహదేవులకు మేనమామ ఎవరి వైపు యుద్ధం చేయాలి సహజంగానే పాండవుల వైపు యుద్ధం చేయాలి పాండవుల వైపు యుద్ధం చేస్తానికి వస్తుంటాడు ఇది శకునికి వేగుల ద్వారా సమాచారం వస్తుంది శల్యుడు మహాయోధుడు శల్యుడు భీముడు దుర్యోధనుడు వీళ్ళంతా చాలా పవర్ఫుల్ మల్లయోధులు బలరాముడు జరాసంధుడు ఇదంతా కూడా హిడింబాసురుడు సో అలాంటి మల్లయోధుడు శల్యుడు మామూలు మల్లయోధుడు కాదు భీమునికి సమవుచి భీమ దుర్యోధనులకు అందువల్ల శల్యుడు వస్తున్నాడు మనము ఎలాగైనా శల్యుడు పాండవుల వైపు పోకుండా చూడాలి అంటే దుర్యోధను అంటాడు శల్యుడు పాండవుల వైపు పోకుండా మనం ఎట్లా ఆపుతాం మామ వాళ్ళ మామ వాళ్ళ దగ్గరకు పోకపోతే ఎక్కడికి పోతాడు అంటే అక్కడే నీకు తెలియని రాజకీయం ఉంది శల్యుడు వాళ్ళవాడే కావచ్చు కానీ మన వైపు తిప్పుకోవాలి అంటాడు మన వైపే తిప్పుకోవాలని చెప్పి శల్యునికి బలహీనతలు ఉంటాయి మందు మగ ఆ బలహీనతలు ఉంటాయి మనకు తెలియదు ఏముంటుంది సో ఆ బలహీనతల్ని ప్రయోగిస్తాడు ప్రయోగించి శల్యుణ్ణి తమ వైపు తిప్పుకుంటారు సో పాండవులంతా బాధపడతారు శల్యుడు కూడా బాధపడతాడు నేను మాట ఇచ్చాను ఇవాళ కాలం లేదా మాట ఇస్తే నీటిస్తే అది ఆ మత్తు మందు మత్తు పోయినాక నన్ను ఇట్లా నువ్వు మందు తాగిస్తావరా నన్ను ఇట్లా వార్త కానీ వచ్చేవారు శల్యుడు ఇటువైపు కానీ ఆ రోజుల్లో ధర్మము విలువలు వేరే కదా సో అందువల్ల శల్యుడు బాధపడతాడు పాండవులు బాధపడితే అప్పుడు పాండవుల వైపు నుంచి ఇంకో ఐడియా వస్తుంది నువ్వేం బాధపడకు మామ అక్కడ నుండి కూడా మా కోసం పనిచేయచ్చు అంటే అదేంటి అంటాడు అంటే కర్ణుడికి సారథిగా ఉండి అర్జునునితో యుద్ధ సమయంలో నువ్వు ఎప్పుడు ఆయన నిరుత్సాహపరుస్తూ డి మోటివేషన్ లేకుండా చేస్తూ అతని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయండి అంటే శల్యుడు ఓహో ఇప్పటిదాకా ధర్మ యుద్ధం అనుకున్నాను ఇదేనా జరిగేది అంటే తప్పదు మరి గెలవటానికి అంటారు అని శల్యుడు కౌరవ పక్షాన్ని ఉంటూ పాండవుల కోసం పనిచేస్తాడు సో కర్ణుడు యుద్ధం అర్జునుని వైపు పోనీ ఏంటంటే సూతపుత్రుడు వెళ్ళి క్షత్రియునితో పోరాడతాడా నీ నీ స్థాయిని చూసుకోరాదు అంటాడు లేదు ఇవాళ అర్జునుడి సంగతి ఏందో తెలుస్తా అంటే పాండవ మధ్యముని పోరాడగలిగే సామర్థ్యం నీకుందా అంటాడు ఇలా ప్రతి క్షణము అందుకే తెలుగులో ఒక పదమే వచ్చింది శల్య సారథ్యము అని శల్య సారథ్యము అని పదమే వచ్చింది అందువల్ల సమకాలీన రాజకీయాలు అర్థం వేయడానికి ఇంతగా నేను వివరణ అవసరం లేదు శల్యుని కథ చెప్తుంది మీకు సో అందువల్లనే మహాభారతం చెప్పాను అందువల్ల మనకు రాజకీయాలు అర్థం కావాలన్నా సమాజం అర్థం కావాలన్నా ఆధునిక సమకాలీన సమాజంలోని అనేక సంక్లిష్ట సందేహాలకు ఆ మహత్తరమైనటువంటి కావ్యాలు కావ్యమే అనుకో పురాణమే అనుకో ఏ పేరైనా పెట్టండి ఆ రామాయణ మహాభారతంలో మనకు ఆన్సర్లు దొరుకుతాయి అందువల్ల ఏ సంశయం అవసరం లేదు శల్యుని కథ చదివితే ఇప్పుడు అర్థమవుతుంది మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ దొరుకుతుంది అంతకన్నా వివరణ అవసరం లేదు అందువల్ల ప్రత్యర్థుల్ని దెబ్బతీయడానికి అందరూ అన్ని రకాల ఆయుధాలు వాడతారు షర్మిల తెలుగుదేశాన్ని ఉపయోగించుకోవచ్చు తెలుగుదేశం షర్మిలను ఉపయోగించుకోవచ్చు ఆశ్చర్యమే ఉంది అందులో అదేం అదేమి మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు ఇప్పుడు ఆడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా శత్రు శత్రు మిత్రులను కూడా సామర్థ్యంది కదా అందువల్ల వ్యక్తిగతంగా సంబంధాలు ఒక్కసారి తెగిపోయాక ఎవరిపైనా వారు పైచేయి సాధించడానికి ఎవరు ఎవరినైనా వినియోగించుకోవచ్చు అసలు అలాంటివి ఉంటాయనడానికి